పెద్దలు సోదరులు నాదులు మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభను నడిపిన వ్యక్తి. విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పటి తెలంగాణ నాయకులు కానీ సభను జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి. ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అండ. ఎందుకంటున్నానంటే ఆయన లాంటి ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఆయనకి నేనంటే ఇష్టం ఉంది. అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్ లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మన లాంటి వాళ్ళం కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవగాహన పెంచుకోవడానికి సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపాం. జరిపి ఈ రోజున మా మనోహర్ గారు మన తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు.